నేను అప్పటికే మోర్ దెన్ 60 షార్ట్ ఫిల్మ్స్ చేసున్నా అప్పటికే. సో నేను షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు కూడా ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్కి ఒక్కొక్క ఒక్కొక్క లుక్ ట్రై చేసేవాడిని. సో అవన్నీ చూపించాను అన్నమాట ఆయనకి. అవన్నీ చూసిన తర్వాత ఆయనకి బాగా నచ్చింది. నచ్చిన తర్వాత నాకు అలా ఆపర్చునిటీ వచ్చింది. మరి ప్రతి ఒక్కరి మైండ్లో కెరీర్ గురించి మన మైండ్లో ఒక బ్యాటిల్ నడుస్తూ ఉంటుంది, ఒక స్ట్రగుల్ అనొచ్చు, బ్యాటిల్ అనొచ్చు. ఇది ఓకేనా కాదా, చేయొద్దా లేదా, ఇస్ ఇస్ రైట్ ఆర్ నాట్ అనే ఒక బ్యాటిల్. సో అలా మీకు ఎప్పుడు ఒక బిగ్గెస్ట్ బ్యాటిల్ అనిపించేది ఏంటి అంటే, ఎప్పుడు అంటే బేసిక్గా మనకి చేయొచ్చో చేయకూడదా లేకపోతే నాకు ఎక్కువ డౌట్ ఏముండదంటే నేను అసలు పనికొస్తానా పనికిరానా అని డౌట్ వచ్చేది. సో అది ఎప్పుడు అంటే వర్క్ మనకి ఎక్కువ వర్క్ ఉండేది కాదు, ఎక్కువ ఖాళీగానే ఉండేవాడిని. సో అందరి దగ్గర తిరిగేవాడిని. సో ఆపర్చునిటీస్ కోసం చాలా ఆడిషన్స్కి వెళ్ళేవాడిని. సో రిజెక్షన్స్ ఎక్కువ ఉండేదన్నమాట. సో కొంతమంది షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళు మేము తీసుకోనేవాళ్ళు. సో ఇలాంటివి చాలా రిజెక్షన్స్ ఉండేవి. అంటే ఒక టైంలో అసలు నేను పనికొస్తానా రానా అనే డౌట్ వచ్చేది అన్నమాట. సో లేటర్ నాకు వర్క్ వచ్చిన తర్వాత, అప్రిషియేషన్ వచ్చిన తర్వాత ఓకే నేను పర్లేదు బాగానే పనికి వస్తాను అని ఒక నమ్మకం అనేది స్ట్రాంగ్గా మెల్లిమెల్లిగా ఆ స్ట్రాంగ్ బిలీఫ్ అనేది వచ్చింది.